మైసూర్ లడ్డు తయారు చేసుకునే విధానం దానికి కావలసిన పదార్థాలు పెసలపప్పును తీసుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి దాన్ని వేయించుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి పంచదార నెయ్యి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు నీళ్లు పోసుకొని సేమ్ అదే కప్పుతో రెండున్నర కప్పు పంచదార వేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండు కప్పులు వేసుకున్నాను ఇప్పుడు ఇది అరకప్పు వేసుకొని మొత్తం బాగా పంచదార కరిగేంత వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి చూడండి పంచదార అంతా కరిగిపోయింది ఇప్పుడు పాకానికి రెడీ అవుతుంది పంచదార ఇప్పుడు పాకం వచ్చింది చూడండి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పెసరపప్పు పిండి వేసుకుంటూ నెమ్మదిగా పాకంలో కలిసేంత వరకు కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా నెమ్మదిగా కలుపుకోండి మొత్తం ఒకేసారి వేసేసారంటే గడ్డలు గట్టిపోతుంది పిండి చూడండి ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా పాకంలో పిండి ఈ విధంగా కలుపుకోవాలి తరువాత కాసి పెట్టుకున్న నెయ్యి కాస్తా కాస్త వేసుకుంటూ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అరకప్పు నెయ్యి అయితే సరిపోతుందండి కరెక్ట్గా మనం ఏ కప్పుతో పిండి పంచదార తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకుంటూ లడ్డుకి మనం పిండి రెడీ చేసుకోవాలి ఎక్కువ ముదురు పాకం పట్టేశామంటే మనకి లడ్డు గట్టిగా అయిపోతుంది అందుకని తీగ పాకం కంటే కొంచెం ముందుగా పిండి వేసి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు బాగా రెడీ అయిపోయింది లడ్డు చేసుకోవడానికి మనకి వస్తుంది ఇప్పుడు దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లార్చుకోవాలి తర్వాత దాన్ని చిన్న చిన్న లడ్లుగా చుట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ